హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే తెలుగు ఛానల్. మన ఇంట్లో వాడుకునే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. అయితే ఈ దాల్చిన చెక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. దాల్చిన చెక్కను ఔషధంగా ఎలా వాడాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. దగ్గు జలుబు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే దాల్చిన చెక్క పొడిని అలాగే తేనెను రెండింటిని మెత్తగా చేసి నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ దగ్గు జలుబు అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. దాల్చిన చెక్కతో నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను దూరం చేయవచ్చు. అలాగే మూత్ర సంబంధించిన వ్యాధులను కూడా ఈజీగా తగ్గించవచ్చు. అంతేకాకుండా జీర్ణశయ క్యాన్సర్ను కూడా తగ్గించడానికి కూడా ఈజీ దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఒక కప్పు పాలలో అర స్పూన్ మోతాదులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే నిద్ర సరిగా పడుతుంది. పిప్పు పని నొప్పి బాధిస్తూ ఉన్నట్లయితే దాల్చిన చెక్క పొడి అలాగే తేనె రెండింటిని మెత్తగా కలిపి పిప్పు పని భాగంలో పెట్టినట్లయితే పిప్పు పని వాపు, పిప్పు పని నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. క్రిమికీటకాలు కుట్టినప్పుడు దాల్చిన చెక్క పొడి కొద్దిగా తేనె రెండింటిని కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసి క్రిమికీటకాలు కుట్టిన ప్రదేశంలో రాసినట్లయితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే చర్మ వ్యాధులైన గజ్జి, తామర వంటి వ్యాధులకు ఈ దాల్చిన చెక్క పొడికి కొద్ది తేనె కలిపి చర్మ వ్యాధులపై రాసినట్లయితే ఈ గజ్జి, తామర అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. అంతేకాకుండా యుక్త వయసులో ఉన్నవారికి మొటిములను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారు చిటికటి దాల్చిన చెక్క పొడికి కొద్దిగా తేనె కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను మొటిములకి రాస్తూ ఉన్నట్లయితే ఈ మొటిములు చాలా తొందరగా తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా కొండనాలకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా చిన్న దాల్చిన ముక్క నోట్లో వేసుకొని నవ్వులి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. లేదా ఆ దాల్చిన చెక్క పొడిని కొండనాలకు అంటించినట్లయితే చాలా తొందరగా కొండనాలకు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా తెల్లమచ్చలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే దాల్చిన చెక్కను తీసుకొని బండకేసి అరగదీయాలి. వచ్చిన గంధాన్ని ఈ తెల్లమచ్చలు రాస్తూ ఉన్నట్లయితే తెల్లమచ్చలు చాలా తొందరగా తగ్గుతాయి. అంతేకాకుండా నల్లమచ్చలు ముఖం మీద ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ దాల్చిన చెక్క పొడికి నిమ్మరసం కలిపి రెండింటిని కూడా ఈ నల్లమచ్చల ప్రదేశంలో రాస్తూ ఉన్నట్లయితే ఈ నల్లమచ్చల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఒక కప్పు నీళ్ళ గోరువెచ్చని నీళ్ళలో దాల్చిన చెక్కన పొడిని అలాగే తేనెను కలిపి తాగాలి. అలాగే దాల్చిన చెక్క పొడిని, తేనెని రెండింటిని మెత్తటి పేస్ట్ లాగా చేసి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులపై మర్దన చేయాలి. ఇలా చేసినట్లయితే ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నుంచి నొప్పుల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కప్పు నీళ్ళలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలుపుకొని దానికి కొద్దిగా తేనె చేర్చి రెండింటిని నోట్లో వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా రోజు ఒక్కొక్కసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన అనేది చాలా తొందరగా తగ్గుతుంది. రక్త విమోచనాలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే దాల్చిన చెక్క పొడి, అలాగే జీలకర్ర పొడి, అలాగే శొంఠి పొడిని మూడిని సంపాల్లో తీసుకొని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు మనం ప్రతిరోజు వంటింట్లో వాడుకునే దాల్చిన చెక్కలో కలిగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.